నమస్కారం మనకి సక్సెస్ కావాలని ఉంటుంది ప్రపంచంలో లోకల్లో అందరికీ కావాలండి సక్సెస్ ఎవరికొద్దు కానీ సక్సెస్ కావాలి అంటే మనం చేయవలసింది ఏమిటి మనకి ఉండవలసిన దృక్పథం ఏమిటి యాటిట్యూడ్ ఏమిటి అనేది చెప్పడానికి ఒక చక్కని కథ ఉంది ఈ కథ ఎవరిదో కాదండి తెనాలి రామకృష్ణుడిది మనందరికీ బాగా తెలిసినవాడు చాలామందికి ఇష్టం ఉన్న కవి ఆయన కవి అయితే ఆయన వికటకవి అయ్యే ముందర ఆయన జీవితంలో జరిగిన దానికి ఒక 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 సీక్వెన్స్ ఉంది ఆ సీక్వెన్స్ ఏమిటి ఇవాళ చూద్దాం మొట్టమొదట ఈ రామకృష్ణుడు ఆయన ఇంత గొప్ప కవి అయ్యే ముందర కవిత్వం రాసేవాడు ఏదో ఎంతో కొంత బాగానే రాసేవాడైనా వాళ్ళ నాన్నగారు కూడా కవిగా ఉండేవారు ఇదంతా ఈ అడావిడంతా ఉండేది అయితే ఆయన ఎప్పటికీ కూడా సక్సెస్ రాలేదు అందుకని సక్సెస్ రావడానికి ఏమిటా ఏమిటా అని పడుతూ ఉండేవాడు ఆ విధంగా ఓ రోజు ఆయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ చూసుకోకుండా తన ఊరు నుంచి కొంచెం అడవి ప్రదేశం లాంటి ప్రదేశానికి వచ్చేసాడు దారి తప్పిపోయాడు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి అని అనుకుంటున్న సమయంలో ఆయనకి ఒక ముసలి యోగి ఒక ఆయన ఎదురుపడ్డాడు ఆ ముసలి యోగి అన్నాడు ఏమయ్యా నువ్వు ఇక్కడ కనబడుతున్నావు ఇక్కడ జనసంచారం ఉండదే నువ్వు కనబడ్డావు ఈరోజు అన్నాడు అంటే స్వామి నేను దారితప్పి వచ్చాను ఇక్కడ మాది ఊరు అన్నాడు సరే కనబడ్డావు మంచిదైంది ఎందుకంటే భగవంతుడే నేను పంపించాడు అమ్మవారు పంపించింది నేను కాళికా భక్తుణ్ణి నేను నా జీవితాంతం సాధన చేశాను సాధన చేసి నాకు ఎంతో తపశక్తి వచ్చింది కానీ అమ్మవారి దర్శనం కాలేదు నేను అమ్మవారి దర్శనం కాకుండానే ఆ మంత్రం చేసిన దానికి ఫలితం అమ్మవారి దర్శనం ఇవ్వాలి అది కాకుండానే చనిపోతున్నాను నాకు తెలిసిన అమ్మవారు చెప్పింది నేను ఒకటి రెండు రోజుల్లో చనిపోతాను అందుకని నేను ఈ శక్తినంతా ఈ మంత్రము ఇంకోళ్ళకి చెప్పి ధారపోస్తే అప్పుడైనా కనీసం నాకు ఉత్తమ జన్మం వస్తుంది కాబట్టి ఎవరు దొరుకుతారా నేను చూస్తున్నాను నువ్వు దొరికావు బాబు కూర్చో అక్కడ స్నానం చేసిరా కూర్చో నీకప్పుడు ఈ మంత్రము నా తపశక్తి ధారపోస్తాను ఆయన ఇదేదో బానే ఉంది అడగకుండా వస్తుంది అని అనుకున్నాడు రామకృష్ణుడు కూర్చున్నాడు ఆయన అదే విధంగా ధారపోసాడు ఆయనకి మంత్రం చెప్పాడు కాళికా అమ్మవారి మంత్రం చెప్పాడు చెప్పి చూడు నువ్వు ఇక్కడి నుంచి దా నడుచుకుంటూ వెళ్తే నాలుగు కోసలు దాటిన తర్వాత అక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది ట్రైబల్ విలేజ్ లాంటిది ఆ ట్రైబల్ విలేజ్లో నీకు ఒక కాళికా అమ్మవారి గుడి ఉంది ఆ గుడికి వెళ్ళు అక్కడికి ఆటవీకులు కూడా వస్తూ ఉంటారు మామూలు జనం కూడా వస్తూ ఉంటారు ఆ గుడికి వెళ్ళి అక్కడ నువ్వు కూర్చుని శ్రద్ధగా నేను చెప్పిన మంత్రము నువ్వు వెయ్యి ఎనిమిది సార్లు నువ్వు పట్టించు నువ్వు గనక చిత్తశుద్ధితో పఠిస్తే తప్పకుండా ఈ మంత్రం నీకు శుద్ధిస్తుంది అని చెప్పాడు ఈయన నమస్కారం చేసుకున్నాడు బయలుదేరాడు అతను చెప్పినట్టే అక్కడ కాళికామ్మవారి గుడి కనబడింది అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడి కాళికామ్మవారు ఎదురకుండా ఆ వెయ్యి సార్లు మంత్రం చేశాడు చేశాడు అప్పుడు ఈ లోపల కలకలం వినిపించింది అతనికి ఆ గొడవ గొడవగా వినిపించింది చూసేసరికి ఏమిటి అక్కడ ఆటవీకులు ఆ గుళ్ళలోపలికి వచ్చేస్తున్నారు ఒక మేకని పట్టుకొస్తున్నారు ఎత్తిన కత్తులు అని అనుకున్నాడు తన ఇప్పుడు వీళ్ళు ఎదురుకుండా పడితే కనుక నా మంత్రం ఈ జపం ఇదంతా కూడా ఇదైపోతుంది అయిపోతుందని ఆయన ఆ కాళికా అమ్మవారి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ అనుకుని ఆ అమ్మవారి విగ్రహం వెనకాలకి వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు వీరు వచ్చారు అంతా కొంచెం హడావిడి చేశారు ఆ మేకకి దానికి బొట్టు పెట్టారు కత్తి ఎత్తారు దానికి బలి ఇవ్వడానికి వారు ఎప్పుడు వచ్చి ఇట్లా బలిస్తూ ఉంటారు కత్తి ఎత్తారు ఎత్తంగానే చూశాడు చూడంగానే తెనాలి రామకృష్ణుడు కనిపించింది అయ్యయ్యో పాపం ఈ మూగజీవిని ఎందుకు ఇంత హింస పెడుతున్నారనుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు విగ్రహం వెనకాల నుంచి మాట్లాడి అమ్మవారి గొంతు పెట్టిన మాట్లాడినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు మాట్లాడి ఒరే ఏం చేస్తున్నారా మీరు అన్నాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి ఇట్లా మాట అమ్మవారి ఎక్కడి నుంచి వస్తుందని నేనేరా మీరెవరికి బలిస్తున్నారో ఆ అమ్మవారిని నేను ఆ మూగజీవి అది మాత్రము నా బిడ్డ కాదా ఆ మూగజీవిని బలిస్తారా మీరు ఎవరైనా బలిస్తే మీరు ఊరుకుంటారా దాన్ని ఎందుకు బలిస్తున్నారు వదలండి అమ్మో ఇదేదో అమ్మవారి కోపం వస్తుందని కొంచెం గొంతు కూడా పెంచాడు తెనాలి రామకృష్ణుడు పెంచగానే వారికి భయం వేసి వాడు అన్ని అక్కడ బడేసి వదిలేసి పారిపోయారు దాంతో అమ్మయ్య అనుకున్నాడు కానీ వారు వెళ్ళారో లేదో అమ్మవారు దర్శనమైంది అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై రామకృష్ణుడితో అంది నీ భూతదయ నీ సమయస్ఫూర్తికి నచ్చింది నిజంగా కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆవిడ రెండు చేతులు చాచంగానే రెండు చేతుల్లో రెండు గిన్నెలు వచ్చాయి బంగారు గిన్నెలు ఒక గిన్నెలో పెరుగు అన్నం ఉంది ఇంకో గిన్నెలో పాయసాన్నం ఉంది ఆవిడ చూసి రామకృష్ణ నీకు ఇందులో ఏది కావాలో కోరుకో అది ఇస్తానంది అంటే అన్నాడు అమ్మ మరి ఆ రెండిట్లో అవి ఒక్కొక్కటి తీసుకుంటే ఏమిటి వస్తుందో చెప్పాలి కదా అంది చెప్తాను రా ఈ పెరుగన్న నువ్వు తిన్నావంటే నీకు అఖండమైన కీర్తి ప్రతిష్ట ఐశ్వర్యం కలుగుతాయి ఈ ప్రపంచంలో ఈ పరమాన్నం తిన్నావంటే నీకు అఖండమైన జ్ఞానము యశస్సు తెలివి వస్తుంది జ్ఞానం సిద్ధిస్తుంది ఏది కావాలో తీసుకోండి మళ్ళీ చూశాడు ఆలోచించాడు తల్లి అది ఎట్లా ఉంటాయో కూడా నాకు తెలియదు ఇవి రుచి ఎప్పుడు చూడలేదు మట్ ఊరు మామూలు వాడు కాదు ఇవి తెనాలి రామకృష్ణ ఇట్లాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకని ఎలా ఉంటుందో తెలియదు నాకు రుచి కూడా తెలియదు స్వామి అమ్మ అమ్మ కాబట్టి నాకు కొంచెం రుచి చూడాలి కదా అన్నాడు అంటే నవ్వింది అమ్మవారు కరెక్టేరా రుచి చూడుపోని కొంచెం కొంచెం తీసుకుని రుచి చూడు దాని తర్వాతే నువ్వు డిసైడ్ చేద్దు కానీ అనేసరికి ఆ తీసుకున్నాడు రెండు కలిపాడు మొత్తం తినేసి అనేసరికి అమ్మవారు చూసి ఆవిడే నిర్ఘాంతపోయింది అసలు అసేమైంది కోపం వచ్చింది ఆవిడికి ఇటువంటి పని చేస్తావా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా నువ్వు నీకు నేను శాపం ఇస్తాను జాగ్రత్త అనేసరికి తల వంచి నమస్కారం చేశాడు చేసి అన్నాడు అమ్మ నేను చేసింది తప్పే మీరు చెప్పినట్టు నేను చేయలేదు ఒకవేళ కనుక నేను అయినా నేను మీ కొడుకుని మీకు శాపం ఇవ్వాలని అనిపిస్తే మీరు ఇవ్వండి మీ ఇష్టం మీరు ఏది ఇచ్చినా నాకు ఆనందమే అన్నాడు అంటే అమ్మవారు శాంతించింది ఎంతైనా అమ్మ కదండి అమ్మకి కొడుకు మీద అంత కోపం ఒరైనా రామకృష్ణ నువ్వు ఈ విధంగా చేసినా నువ్వు ఎటువంటి పని చేసినా కూడా అందులో కూడా ఏదో మంచి ఉంటుందిరా అందువల్ల నీకు నా శాపం కూడా మంచిగానే నీకు తయారవుతుంది ఏమిటైతే అయితే శాపం నీకు ఏంటంటే వికటకం అయిపో నువ్వు అంటే నీ కవిత్వము అది పది మందికి హాస్యం కలిగించేట్టు ఎంటర్టైన్మెంట్ కలిగించేట్టు ఉంటుంది తప్ప నువ్వు రాసే కావ్యాలు కానీ నువ్వు రాసే గ్రంథాలు కానీ ఒక నన్నయ్య ఒక తిక్కన్న వీళ్ళు రాసినట్లు నిలిచిపోవు కానీ నీ ప నువ్వు చేసే పనులు అందరికీ ఉపయోగపడతాయి చాలా అని చెప్పింది అని ఆవిడ అదృశ్యమైంది ఈ విషయం తర్వాత తెనాలి రామకృష్ణ గారు విజయనగరంలో వెళ్ళి కృష్ణదేవరాయ గారి ఆస్థానంలో ఉండడము దా దానివల్ల అసలు ఆయన వల్ల ఎంతో మంచి జరగడం విజయనగరం రాజ్యానికి ఇటువంటివన్నీ విషయాలన్నీ మనకు తెలుసు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు నాకు ఈ కథ ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో అమ్మవారు ప్రత్యక్షంగా అయినట్టే మనకి కూడా ఈ ప్రకృతి అన్న అమ్మవారు ఎన్నో విషయాలు ఇస్తుందండి ఈ రోజులో చూడండి మనకి ఏది కావాలంటే అది ఉంది ఒకప్పుడు రాజులు చాలా ఐశ్వర్యవంతులకే ఉంటాయనుకున్న వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి చేతిలో ఒక ఫోను అది ఏమన్నా చెబుతుంది ఏమన్నా చూపెడుతుంది అందరికీ ఒక కారు ఏసీ కార్లు ఇక ఒకటేమిటి అన్నీ ఇంత కంఫర్ట్స్ ఇంత సదుపాయాలు ఇంత అంత ప్రకృతి ఇస్తోంది ఈ ఈ లైఫ్ జీవితం మనకి ఇస్తోంది అయితే మనకి ఇంత వరం వచ్చినా కూడా మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాము ఇది ఉపయోగించుకోవాలంటే ఏంటి మనకు కావాల్సిందంటే ఆ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి రామకృష్ణుడికి ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందువల్లే తాను 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 తలచినట్టు తీసుకుని ఏది కావాలో రెండూ కావాలని ఎందుకంటే ఒకటే ఎందుకు అమ్మ నాకు ఓన్లీ కీర్తి లేకపోతే ఓన్లీ జ్ఞానం ఎందుకు జ్ఞానము నాకు డబ్బు రెండెందుకు ఉండకూడదు ఇలా ఆలోచించాడు తప్పే ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఆ కాన్ఫిడెన్స్ పెట్టిన వాళ్ళకి తప్పకుండా సక్సెస్ అనేది ఏదో విధంగా వస్తుంది అని నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఎవరినా చూస్తుంటే కనుక వారు తెలుస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మనకి జీవితంలో సక్సెస్ రావాలని కోరుకోవడము జస్ట్ అలా మనము ఆలోచిస్తూ ఉంటే వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు అన్నిటికీ ముఖ్యమైనది ఫౌండేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి అది పెంచుకుందాము సక్సెస్ అంత తదే వస్తుంది అని చెప్తూ నేను ఇక్కడ ముగిస్తాను నమస్కారం